గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం కూడా ముదిరి పాకాన పడుతున్నటువంటి సంకేతాలు ఉన్నాయా? ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు, అలానే ఎన్టీఆర్ని గుర్తు చేసుకునేటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సభలు, ప్రతిదీ వివాదాస్పదం అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకుంది? ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ విగ్రహాలు, జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లు పెట్టడానికి కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి, జీర్ణించుకోలేని స్థితి తెలుగుదేశంలో వచ్చిందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నాగరాజే ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం. నాగరాజు గారు, ఏంటి ఈ పరిస్థితి? తెలుగుదేశం పార్టీలో ఇది ఒక అంతర్యుద్ధం లేదంటే అంతర్గత సంక్షోభం, ఆ కోణంలో మనం చూడాల్సి ఉంటుందా, లేదా ఒక చిన్న టీకప్లో తుఫాన్ లాంటి అంశం ఇది అని అనుకోవాల్సి ఉంటుందా? ఇవి తెలుగుదేశం పార్టీలో అంతర్గత సంక్షోభంగా చూడాల్సిన అవసరం కనపడదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం నుంచి ఎప్పుడూ ఆయన్ని సైలెంట్ గా పొగమనలేక పొగబెట్టినట్టుగా, ఎప్పుడూ 2009 ఆయన ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రెండవ తప్ప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మహాకూటమి, కేసీఆర్ వీళ్ళంతా కలిసి మహాకూటమి ఏర్పడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయితే ఆ పార్టీ బాగా క్రౌడ్ పుల్లర్ గా జనాల్ని బాగా రంజింప చేశాడు, జనాలను మొబిలైజ్ చేశాడు, అయితే గెలవలేదు పార్టీ అధ్యక్షుడు అనుకోండి. దాని తర్వాత కాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కనపడకుండా పోయాడు తెలుగుదేశం రాజకీయాల్లో, ఎక్కడ తెలుగుదేశం కార్యకలాపాల్లో కనపడకుండా పోయాడు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అప్పటికి లోకేష్ అనే ఆయన యాక్టివ్ గా రాజకీయాలకు రాలేదు కాబట్టి అప్పుడు ఇతన్ని వాడుకున్నారు అనేది నిజంగానే చంద్రబాబు నాయుడు మీద వస్తున్న విమర్శ ఏంటంటే శత్రువులు, అంతర్గత శత్రువులు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ లోపల వాళ్ళు కానీ ఈయన వాడుకొని వదిలేసే మనిషి అవసరం. ఇప్పుడు ఇప్పుడు బాహాటంగా మారిపోయిందా పరిస్థితి? బహిర్గతంగా, బహిరంగ రహస్యంగా అంటే నిన్నటి వరకు అది ఒక నివురుగప్పి నిప్పులా ఉండేది, ఇప్పుడు ఏదో కటౌట్లు పెడితే ఒప్పుకోవట్లేదు. అలానే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి కూడా గతంలో అసెంబ్లీలో భువనేశ్వరి గురించి కామెంట్స్ చేసిన సందర్భంలో రియాక్ట్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్, అది కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారిస్తే కూడా అలానే ఆచితూచి ఎటువైపు మాట్లాడారో కూడా అర్థం కాకుండా స్పందించారనేటువంటి మాట తెలుగుదేశం నాయకులే స్వయంగా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే మాత్రం కనీస రియాక్షన్ లేదు అనేటువంటిది ఎన్టీఆర్ మీద ఉన్న విమర్శ. సో ఇక్కడి నుంచే ఈ అంతర్గత రగడ అనేది పతాక స్థాయికి వెళ్ళిపోయింది అనుకోవచ్చా? అంటే ఒక 3-4 సంఘటనలు మనం ఒకవేళ చూసినట్టయితే ప్రధానమైన సంఘటన అండి. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఒక 100 రూపాయల నాణ్యం అనేది రాష్ట్రపతి ఢిల్లీలో ఆయన ఆవిష్కరించారు. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వెండి నాణ్యం గారు, ద్రౌపది ముర్ము గారు, ఆ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్కిప్ చేసేసారు. తర్వాత రెండో సందర్భం ఏంటంటే శత జయంతి ఉత్సవాలు జరిగాయి ఎన్టీ రామారావు, అవి కూడా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సుమారుగా 52 రోజులు ఏమో జైల్లో ఉంటే ఆ సందర్భంగా కూడా మాట్లాడలేదు, సైలెంట్ గా ఉండిపోయాడు. అయితే అంతకుముందు 2018 జరిగిన ఎన్నికల్లో సుహాసిని గారు కుప్పటిపల్లి నుంచి పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో కూడా ఈయన ప్రచారం చేయకుండా అలా దూరంగా ఉండిపోయారు. అయితే మీరు చెప్పినట్టు గతంలో భువనేశ్వర్ గారి మీద వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళు ఆ ప్రైవేట్ లైఫ్ మీద మాట్లాడినప్పుడు ఈయన ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడారు, మిగతా వాళ్ళు మాట్లాడినంత స్పీడ్ గా అయితే ఆయన స్పందించలేదు. దీనికి ఆయనకుండే కారణాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఆ కారణాలు చెప్పే ముందు కొడాలి నాని అనే ఆయన చంద్రబాబు నాయుడిని దూషించడంలో జగన్ పార్టీలో ముందుండే మనిషి, చాలా చాలా అద్భుతుడుగా మాట్లాడే మనిషి, తర్వాత వెంశీ, వీళ్ళిద్దరికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజ్. ఇప్పటి నుంచి కాదు, గతంలో ఆయన చదువుకునే చిన్న వయసు నుంచి కూడా కొడాలి నానినే ఈయన మంచి జన్మ చూడ చూసే బాధ్యత హరికృష్ణ గారు ఈయనకు అప్పచెప్తూ చూసేవాడు. అంటే ఆ సాన్నిహిత్యం అనేది కంటిన్యూ అవుతుంది. అట్లాంటి కొడాలి నానితో ఈయన క్లోజ్ గా ఉంటున్నారు అనేది మనకి కనిపిస్తున్నటువంటి బయట కనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు సత్యమణిని అంత దూషించినప్పుడు ఎన్టీఆర్ కుటుంబం మొత్తం కూడా వచ్చి చివరికి దగ్గుపాటి పురంధరేశ్వర అంటారు, పురంధరేశ్వర గారు కూడా వచ్చి బాసటగా నిలబడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయకుండా ఉండిపోయారు. దానికి కారణం ఏంటంటే ఆయన కూడా లోపల బాగా ఎన్టీ మా నాన్న అని నువ్వు వాడుకొని వదిలేశావు, ఎన్టీఆర్ ని పదవీచ్యుతులు చేసిన తర్వాత ఆగస్టు సంక్షోభంలో నువ్వు ముఖ్యమంత్రి కావడానికి మా నాన్న తన ప్రధానమైన పాత్ర పోషించాడు. ఆయన అటువంటి మనిషిని నువ్వు కొన్నాళ్ళు మంత్రి పదవి ఇచ్చి తీసేశావు, పాలిట్ బ్యూరో మెంబర్ గా తీసుకున్నావు, తీసేసి పక్కన పెట్టేశావు. సో మమ్మల్ని వాడుకొని వదిలేసే మనిషి నువ్వు కాబట్టి ఎన్టీఆర్ ని
వెన్నుపోటు పొడుస్తున్న మనిషి ఇవాళ వర్ధంతి చేస్తా, ఎన్టీఆర్ లెగసీని నువ్వు చేస్తా ఉంటే నేను దాన్ని ఎట్లా నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను కూడా దూరంగా ఉంటాను, నాకు సమస్య లేదు అనేది సైలెంట్ గా మెసేజ్ పెడుతున్నాను. అనుకుంటే మరి పదవి చిత్రుడు చేసింది వాళ్ళ నాన్న అయినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యుని చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న కీలక పాత్రధారి అనుకున్నప్పుడు, లేదా పురంధేశ్వరి కీలక పాత్రధారి అనుకున్నప్పుడు, మరికొంతమంది కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఇందులో ఉంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడనే ఎందుకు దోషి? ఇక్కడ అంతా కూడా ఒక ఆధిపత్యం కోసం, లేదా తనకి ఒక గౌరవం కావాలి పార్టీలో కానీ కుటుంబంలో కానీ అనేటువంటి ఆవేదనలో జరుగుతున్నటువంటి నిశ్శబ్ద యుద్ధంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుందా? అంటే ఎన్టీఆర్ పదవి చిత్రులు చేసిన తర్వాత లబ్ధి పొందింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు 4 ఏళ్ళు. ఎన్టీఆర్ పదవి చిత్రులు అయిన తర్వాత పార్టీని ఆయన చర్చలకు తీసుకొని తీసుకున్నప్పుడు అధికార భాగస్వామ్యం అనేది షేర్ చేయలేదు. అటు డబ్బుపాటు వెంకటేశ్వర గారికి చేయలేదు, అలాగే హరికృష్ణ గారికి కూడా అలా తీసుకొని సమయోచితంగా తీసుకొని వదిలేశారండి. అలాగే 2009లో కూడా నన్ను లోపలికి రాణించారు, కొడుకును రాగానే కొడుకును ప్రమోట్ చేయడం నేను అడ్డం వస్తున్నానని తప్పించేశారు. సో వాడుకొని వదిలేస్తున్నావు అనే భావన ఉండడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఒకటి. అంటే నాగరాజు గారు, ఇప్పుడు ఈ అంశాలపైన ఒక కుటుంబ ఆధిపత్యం లేదంటే కుటుంబ పార్టీ ముద్ర వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పార్టీని బతికించాలంటే అందరినీ దూరం పెట్టి ఉండవచ్చు. అలానే ఇంకొకటి, ఇప్పుడు నడుస్తున్నటువంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ వివాహం చేసేటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడే ఆ రోజు కీలక పాత్రధారి. ఇవన్నీ ఎన్టీఆర్ వెన్నుపోటు లేదంటే రాజ్యాంగం అధికారంలోకి రావడము, పదవిలోకి రావడం, ఈ చరిత్ర అంతా అయిపోయిన తర్వాతే కదా 2009 ఎలక్షన్స్లో మళ్ళీ ఆయన క్యాంపెయిన్ చేశారు. ఆ తర్వాత ఆయన వివాహానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకున్నారనేటువంటి అంశం ఉంది. ఆ తర్వాత ఏమి గ్యాప్ వచ్చింది? ఎందుకు ఇంత దూరం జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అదే ఇప్పుడు మనకి పుంట మీద కారణం చల్లినట్టుగా ఉన్న సంఘటన ఏంటంటే కొడాలి నాని అండి. కొడాలి నాని అనే మనిషి చాలా కీలకమైన వ్యక్తి. అది చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు కుటుంబం మీద, చంద్రబాబు నాయుడు సతీమణి మీద, లోకేష్ మీద జరుగుతున్నటువంటి దాడిలో ప్రధానంగా ఫ్రంట్ లైన్ లో ఉన్న మనిషి కొడాలి నాని అండి. కొడాలి నానికి ఈయన ఒకటిగా ఉన్నారు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని కలిసి ఒకటిగా ఉంటున్నారు. ఈయన గట్టిగా మాట్లాడడం లేదు, కొడాలి నానిని ఖండించడం లేదు. కొడాలి నాని గట్టిగా ఇట్లా మాట్లాడుతూ ఉంటే కూడా సైలెంట్ గా ఉండడం అనేది అక్కస్ అనేది లోపల ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అది కుండి మీద కారణం జరిగినట్టుగా మీరు చెప్పిన గతంలో అదంతా చరిత్ర అయినట్టు కూడా ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటిది అది. ఇప్పుడు చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, నువ్వు మీరు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ వర్ధంతి చేయడానికి కానీ జయంతి చేయడానికి కానీ మీకు మోరల్ రైట్ లేదు, నైతిక హక్కు లేదు. ఎందుకంటే మీరే ఆయన పదవి చిత్రం చేశారు, మీ కారణంగా నేను చనిపోయాడు అని జూనియర్ ఎన్టీఆర్ అందరూ లేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా కాదు అనేది అంటున్నదంతా ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఇంకా అంత అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయంటారా? ఎందుకంటే గతంలో కూడా కొడాలి నాని ఒక సందర్భంలో వివరించేటువంటి ప్రయత్నం చేశారు, ఎన్టీఆర్ గారు అప్పటికే ఉన్న అభిమానం ఉంది నాకు, హరికృష్ణ ఫ్యామిలీతో ఉన్న సంబంధం ఉంటుంది, కానీ రాజకీయంగా నా వ్యూహం వేరు, ఎన్టీఆర్ ఆలోచన విధానం వేరు, ఆయన సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి నాకు ఆయనకి ఏం సంబంధం లేదని కొడాలి నాని ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఒక సందర్భంలో. కానీ గుడివాడ జరిగిన మీటింగ్ లో ఖచ్చితంగా ఆయన మాట్లాడేది ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ మీరు ఎవరు పీకలేరు, జూనియర్ ఎన్టీఆర్ అన్యాయం జరిగిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ వాడుకుని వదిలేశారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ అనాల్సిన మాటని కొడాలి నాని అంటున్నాడు కదా. అంటే కొడాలి నాని అంటున్నాడు అంటే వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తుంటే అర్థం చేసుకోవాల్సి వస్తుంది కదా. అంటే ఓవరాల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కానీ ఉన్న బలమైన అభిప్రాయం ఏంటంటే లో జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన ప్రో జగను, ప్రో వైసీపీ, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేక శిబిరంలో ఉన్నాడు అనేటటువంటి మంట అనేది దొంగ అనేది ఈ ఫ్లెక్సీల తయారులో తీసేయడము అవన్నీ కూడా కనిపిస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య కళ్యాణ్ రామ్ గతంలో చాలా సందర్భాల్లో నారా ఫ్యామిలీకి కానీ బాలకృష్ణ గారికి కానీ చాలా క్లోజ్గా ఉండేటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పాదయాత్ర దగ్గర నుంచి ఆయన వెంట నడిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కళ్యాణ్ రామ్ కూడా ఈ మధ్య తన సినిమా ఒకటి రిలీజ్ అయిన తర్వాత ఆ క్యాంపెయిన్లో భాగంగా ఏ పార్టీలో ఉన్నారు అని ప్రశ్నిస్తే ఏ పార్టీ అనేది ఆలోచించి చెబుతాం అనేటువంటి మాట అన్నారు. ఇప్పటివరకు తాతగారి పార్టీ మా ఆస్తి అన్నవాళ్ళు ఆలోచించి చెబుదాం అనేటువంటి పరిస్థితి రావడం అంటే అవతల పక్షాన్ని కవ్విస్తున్నట్టుగా చూడాలా, లేదా వాళ్ళ ఆవేదనను ఆ విధంగా వ్యక్తపరుస్తున్నారు అనుకోవాలా? అంటే ఒకటి అండి, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఎవరు? స్టెప్ బ్రదర్ కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నాన్న మోసపోయాడు చంద్రబాబు నాయుడు వల్ల అంటే కళ్యాణ్ రామ్ కూడా మోసం జరిగిందంటే కళ్యాణ్ రామ్ కుటుంబంలో కళ్యాణ్ రామ్ తండ్రి కూడా మోసపోయి ఉంటే. సో సహజంగా వీళ్ళిద్దరు కడుపుమంటా ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ ఎన్టీఆర్ ఒకప్పుడు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ లెగసీ అనేది ఇంతవరకు దానికి ఎంతవరకు దాన్ని వాల్యూ ఉంది, ఎంతవరకు రిలవెన్స్ ఉంది అంటే పెద్ద ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే
ఆ పార్టీ పెట్టే సుమారు 40 ఏళ్ళు దాటి 43 అంటే 41 సంవత్సరాలు అయిపోయింది. ఆయన చనిపోయి 84 చనిపోయాడు. 96 చనిపోయాడు. 28 ఏళ్ళు అయిపోయింది ఆయన చనిపోయి. సో కొత్త ఓటర్లు వచ్చేసారు, కొత్త తరం వచ్చేసింది. సో ఎన్టీఆర్ ఆ రోజు చెప్పినటువంటి సిద్ధాంతాలు కానీ విధానాలు కానీ ఈ రోజు అంత రిలవెన్స్ రా ఈ తరానికి సూట్ అయ్యేదిగా లేకపోవచ్చు. సినిమా ఫీల్డ్ కూడా కొత్త కొత్త సినిమా తరాలు వచ్చేసాడు, ఇన్ఫ్లుయెన్స్ చేసే కొత్త తరాన్ని. సో ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ లెగసీ కోసం జరుగుతున్న పోరాటంగా అని అనుకునే దానికన్నా కూడా ఎన్టీఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి తగాదగా చూడడమే కరెక్ట్ ఏమనిపిస్తుంది. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? అంటే ఒకటి, గతంలో సుహాసిని, నందమూరి సుహాసిని గారిని బరిలో దింపడం పైన కూడా జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్నారు అనేటువంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇంత నిశ్శబ్దాన్ని పాటించడం తర్వాత క్రమంలో, ఎందుకంటే 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి, అంతా కూడా ఆసక్తిగా ఎవరు గెలుస్తారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మౌనం వెనక ఎటువంటి వ్యూహం ఉండొచ్చు? అంటే ఆయన రాజకీయ పార్టీలో ఎటు వేస్తాడు అని మన ఊహాగానాల్లో చేస్తే సైంటిఫిక్ ఉండదు. కానీ గతంలో మరి ఆయన అమిత్ షాను కలిశాడు, అమిత్ షా ఆ ట్రిబులర్ మీటింగ్ సినిమాకు ముందు. సో సహజంగానే తర్వాత కర్ణాటక ఎలక్షన్స్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తో కొంత ప్రచారం చేయించుకున్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి. సో ఆయనకి ఏంటంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ లో ఇటు తెలుగుదేశము అటు చంద్రబాబు నాయుడు జగన్ పక్షాల కన్నా కూడా ఢిల్లీలో ఉండే బీజేపీతో సానుకూలంగా ఉండే అవకాశం ఉంటే ఎట్లా అని ఆశ చూసి అడుగు చేస్తున్నట్టుగా ఏర్పడేమో అని అనిపిస్తాం. బీజేపీలోకి వెళ్ళొచ్చా అవకాశం ఉంది? ఎందుకంటే పురంధేశ్వర గారు ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు, హరికృష్ణ గారి సోదరి. ఆనాటి వ్యూహంలో అన్ని రకాలుగా కూడా కుటుంబ పరంగా ఉన్నటువంటి బాంధవ్యం ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే బీజేపీకి అనుబంధంగా జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వచ్చా? వీళ్ళు సినిమా యాక్టర్లు అండి. వీళ్ళకు ఒక రాజకీయ నిబద్ధత, ఒక ఫుల్ టైం పాలిటిక్స్ అనేది ఈవెన్ పవన్ కళ్యాణ్గా లేదు. వీళ్ళు ఎటు ఏ డైరెక్షన్ లో వెళ్తారు అనేది ఖచ్చితంగా చెప్పలేదు. మనకు ఒకటి వచ్చి ఒక ఇండికేషన్ ఏంటంటే అమిత్ షా వచ్చాడు, ఆ సందర్భంగా కొంచెం దగ్గరికి వెళ్ళారు. సో ఏమవుతుందో చూడాలి. మనం 2024 ఎన్నికలు ఇంకా దగ్గరకు వస్తున్నాయి, ప్రచారంలో ఏ మేరకు ఇన్వాల్వ్ అవుతాయి. నిజంగా అదే జరిగేది ఉంటే తెలంగాణ ఎలక్షన్స్ లో బీజేపీ తరఫున ఆయన ప్రచారం చేసి ఉండాలి, ఇక్కడ చేయలేదు కదా. తెలంగాణ కంటే ఆంధ్రపైన ఫోకస్ ఎక్కువ. అక్కడ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నది కూడా వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తే కాబట్టి అక్కడ చాయిస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదంటారా? కానీ ఇక్కడ స్టేక్స్ లేవు కదా బీజేపీ. బీజేపీ ఇక్కడ 0 నుంచి 35 మార్కులు సంపాదించుకోవాలి, అక్కడ 30 మార్కుల నుంచి 35 మార్కులు రావాలి తెలంగాణలో. సో ఇక్కడ 0 స్టేక్స్ ఉన్నప్పుడు బీజేపీకి అంత ఆసక్తి ఉండకపోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ తరఫున ఇక్కడ ఉండి ప్రచారం చేసి అంత ఆసక్తి కూడా ఉండకపోవచ్చు. అంత దాన్ని ఏమంటారు అంత అడ్వెంచర్ చేయడానికి అంత స్కోప్ లేకపోవచ్చు. ఇక్కడ ఇప్పుడు అటు చేసి ఇటు చేసి కుటుంబ రాజకీయాలతో ఎన్టీఆర్కి శత జయంతి సందర్భంగా భారతరత్న ఇవ్వాలనేటువంటి డిమాండ్ మరుగున పడిపోయింది. ఇప్పుడు అసలు భారతరత్న ప్రస్తావన చేసేటువంటి పరిస్థితి కూడా లేకపోయింది అని అనుకోవచ్చా? ఇప్పుడు భారతరత్న ఇవ్వాల్సినటువంటి స్టేజ్ ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన చక్రం తిప్పే రోజుల్లో కేంద్రంలో ఆయనకున్నట్టు పలుకుబడి ఆ కుటుంబంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని శాసన చేసినప్పుడు కూడా భారతరత్న అవార్డు అనేది ఆయన అడగలేదు. భారతరత్న అప్పుడు అడగాలి. ఇప్పుడు అడిగడానికి ఇక్కడ రాష్ట్రం కూడా అధికారం లేదు, కేంద్రంలో కూడా ఏం చెప్పేటటువంటి ప్రభుత్వం వినేటటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో లేవు. భారతరత్న ప్రభుత్వం అవార్డు ఇప్పించే పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పుడు ఎందుకు లేదు అంటే భారతరత్న అవార్డు కన్నా ఇచ్చే పరిస్థితి ఉంటే లక్ష్మీభారతి గారు ఆయన భార్య వర్గాలపై అవార్డు తీసుకోవాలి, అది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. రెండోది ఏంటంటే ఎన్టీఆర్ లెగసీ, ఎన్టీఆర్ నీడకి భిన్నంగా అంటే ఆ షాడోకి భిన్నంగా చంద్రబాబు నాయుడు సొంతంగా ఎదగాలనుకున్నాడు కాబట్టి అంత ఆ స్థాయిలో ఎన్టీ రామారావుకి ఆ ఇమేజ్ రీబిల్డింగ్ చేయడం చంద్రబాబు నాయుడు ఇష్టం లేక కూడా భారతరత్న అవార్డు మీద గట్టిగా పట్టుబట్టలేదని అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఎన్టీఆర్ పేరు మీద ఒక వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి, సీనియర్ ఎన్టీఆరా జూనియర్ ఎన్టీఆరా. ఈ చర్చ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు విస్తృతం అవుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు కుటుంబంలో ఒక చిచ్చు రేపుతున్న విధంగా కొడాలి నాని మాట్లాడుతున్నటువంటి వైఖరి కానీ, కొడాలి నాని విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అభిప్రాయం కానీ, ఈ రెండే అంశాలే కారణం. దీనివల్లనే ఆ కుటుంబంలో ఒక చిచ్చు రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లోనే దీనికి ఎటువంటి పరిష్కారం వస్తుందో చూడాలి. అలానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతానికి సినిమాలపైన ఫోకస్ పెట్టారు కాబట్టి అవసరం బట్టి అవకాశాన్ని బట్టి బీజేపీకి అనుకూలంగా ఆయన అడుగులు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏపీ రాజకీయాల్లో ఇప్పట్లో వేలు పెట్టేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదని నాగరాజు గారు అన్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.